ఆరోగ్యంతో పాటు మనందరికీ అందం కూడా ఎంత అవసరం మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే డాక్టర్ గారు హెల్త్ టిప్ లో చెప్పినట్టుగా ఆహార నియమాలు తీసుకోవాలి కొన్ని కొన్ని బాహ్యంగా కూడా పుయాల్సి వస్తూ ఉంటుంది మరి ఈ రోజు అందమైన జుట్టుకి డాక్టర్ గారు అడిగి ఏదైనా చిట్కా ఉందేమో కనుక్కుందాం డాక్టర్ గారు జుట్టు బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మరి అలాంటి జుట్టు సాధారణంగా విరిగిపోతూ ఉంటుంది స్ప్లిటెన్స్ వల్ల ఈ స్ప్లిటెన్స్ ఇబ్బందిని తగ్గించి జుట్టులో బాగా ప్రాణం పోయాలంటే ఏ చిట్కా ఉపయోగిస్తే బాగుంటుంది అంటారు నీరు పెద్ద ఉల్లిపాయని జనరల్గా జుట్టుకు చాలా మంచిది అని అందరూ చెప్తుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా కరెక్ట్ అని కూడా చాలామంది సైంటిస్టులు నిరూపించారు ఆ పెద్ద ఉల్లిపాయ రసంలో ప్రత్యేకంగా తేనె కలిపేసి ఈ రెండు యొక్క మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి ముఖ్యంగా చివరి భాగాలకి రాసి ఒక అరగంట నుంచి గంట సేపట్లో ఉంచుకుని తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళకి ఇందులో ఉండే సల్ఫర్ ఎక్కువ ఉన్న కారణంగా రక్త ప్రసరణ బాగా పెరిగేటట్టు చేస్తుందట అంటే జుట్టు కుదుళ్ళ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి తేనె రక్త ప్రసరణ జుట్టు కుదుళ్ళకు బాగా వస్తే పోషకాలన్నీ జుట్టు కుదులకి ఉన్నాయి బ్రహ్మాండంగా ఆకర్షించబడతాయి అందుకని జుట్టు గ్రోత్కి జుట్టు ఊడకుండా ఉండటానికి జుట్టులో జీవం రావటానికి ఉల్లిపాయలు ఉండే సల్ఫర్ ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇక జుట్టు చివర్లో పగిలిపోవటం జుట్టు నిర్జీవంగా ఉండే మెకానిజానికి ఉల్లిపాయ తేనె కాంబినేషన్లు అప్లై చేసినప్పుడు పగిలిపోకుండా జుట్టుకి ఆ జీవాన్ని ప్రసాదించి ఆ డ్రైనస్ లేకుండా స్మూత్గా ఉండేటట్టు చేస్తుంది అంటే పగలదప్పుడు ఇక అంచేత ఈ రకంగా గనక పెద్ద ఉల్లిపాయ రసాన్ని తేనె కాంబినేషన్ చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాన్ని మీరు ఆశించినట్టుగా జుట్టు విషయంలో పొంది జీవమన్న జుట్లా కాస్త హెల్దీగా ఉండేటట్టు చేసుకోవచ్చు అనమాట